హలో బాలయ్య, మాట్లాడడానికి రెడీయా? అబ్బో, తలకాయ బాగానే ఒప్పుతున్నావుగా. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటర్? पुट्टपर्ती को जिला केंद्र बनाना चाहते, उसका जंग अभी शुरू हुआ है। अब जंग के लिए सब भी तैयार रहना, इंशाल्लाह जरूर सब तैयार रहना और अपना हिंदूपुर को जिला केंद्र बनाने का फर्ज हर एक आपके कंधे के ऊपर वो है। बोलते आपको मैं विनती कर रहा हूँ, आपको याद दिला रहा हूँ। ఇదిగో బాలయ్య, వచ్చి రాని హిందీతో ఈ తిప్పలు దేనికి చెప్పు? నువ్వు సకల భాషలో మాట్లాడడానికే ఇది సినిమా కాదు, వేరే మొక్క చెప్పు. కావాలి 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 సాధిద్దాం 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 సాధిద్దాం. ఏంది బాలయ్యో, అట్టా హిందూపూర్ జిల్లా కావాలంటున్నావో? మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇట్టా జిల్లా చేయకుండా ఏం చేశారో అజ్జప్పు ముందు. గమనండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా కౌన్సిలర్లు మొన్నే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. గమనండి, వీళ్ళు కూడా వచ్చి రాజీనామా చేయమనండి. నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓహో, జిల్లా చేయకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నా? నీ నియోజకవర్గంలో పట్టుమని 10 రోజులు కూడా ఉండవని ప్రజలు అంటున్నారు బాలయ్య. అట్టంటప్పుడు రాజీనామా చేసినా చేయకపోయినా ఒకటే అంట. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేపట్టిన పథకాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపకుండా ఆయన ముందు కొనసాగించాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఇదిగో బాలయ్య, బాబు స్కీములను వైఎస్ ఎక్కడ కొనసాగించారో, ఆరోగ్యశ్రీ ఉచిత కరెంట్ అంటూ ఆయన కొత్త పథకాలు పెడితే నువ్వేంది బాబు స్కీములని పెద్ద ఆయన కొనసాగించడం చెప్తున్నావో? ఏంది బాలయ్యో, వైఎస్ గొప్పోడు అంటున్నావు? ఆయన బ్రతికున్నప్పుడు ఈ ముక్క చెప్పకుండా ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏంటి? ఓహో, జగన్ ఎన్టీఆర్ క్యాంటీన్ ని తీసేసాడని ఫీల్ అవుతున్నావా? మనలో మన మాట, మీరు ఆ క్యాంటీన్ ని ఎప్పుడు పెట్టారో కూసింత గుర్తు తెచ్చుకో బాలయ్య. రోడ్ దగ్గర కూడు నువ్వు లాగేసుకున్నావు. నీ ఎంగిలి నువ్వు తిన్నా అన్నావు. ఎంగిలి పెట్టుకుని వాళ్ళపై చదువుతున్నావు. ఇదిగో బాలయ్య, సీఎంను పట్టుకొని అట్ట మాట్లాడొచ్చా? సంక్షేమ పథకాలు నీకు ఎంగిలి మెతుకుల్లా కనబడితే అట్టా? మరి తిరిగి నీకు దమ్ముంటే ఎన్టీఆర్ క్యాంటీన్ అలా చూపించుకో, అలా చూపించుకోవాలి. ఒక మనిషి మీద నీకుంటే అభిమానం. ఎట్టెట్టెట్ట, దమ్ముంటే ఎన్టీఓడు క్యాంటీన్లు పెట్టమని అట్టా సవాల్ ఎసరుతున్నావు ఏంది? మనమేమి దానికి భయపడాల్సిన పనిలే. మనం కూడా వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, కంటిని కంటికి కంటికి కన్నే. ఏంది బాలయ్యో, కంటికి కన్ను వజ్రానికి వజ్రం అని ఏళ్ళు చూపిస్తా మాట్లాడుతున్నావో? అఖండ సినిమాలో శ్రీకాంత్ వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయాల్లో కూడా ఇస్తే అట్ట? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు స్వామి, అది తెలుసుకో. మీ యొక్క అందరి ఆశీస్సులతో ఈ యొక్క ఏదైతే ఉద్యమాన్ని ఆశీర్వదించడానికి మీరందరూ ఎండాకాలం మొదలైంది, మాఘ మాసం అయినా మీరందరూ అంత ఓపికతో ఈ యొక్క ఉద్యమానికి ఆజ్యం పోసిన మీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. తస్సదియా, నువ్వు మాట్లాడేది నీకే అర్థం కాకపోతే అట్ట? చలికాలాన్ని ఇట్ట ఎండాకాలం అంటున్నావో? పురాణాలు తెలిసిన నీకు శివరాత్రి దాకా చలికాలం ఉంటదని తెలియకపోతే అట్ట? ఇది అంతం కాదు, ఇది ఆరంభం, గుర్తుపెట్టుకోండి. వరే వరే వరే, ఇది ఆరంభం మాత్రమే అంటున్నావా?
నువ్వు ఉద్యమాన్ని ప్రారంభించే మళ్ళీ షూటింగ్లకి వెళ్ళి మళ్ళీ ఉద్యమం చేస్తావా ఏంది? మరి వాళ్ళ ఈయనేమో అడుగుతున్నాను, రామారావు గారి పేరుతో జిల్లా ప్రకటిస్తాడు. అన్ని ప్రాంతాల వాళ్ళు రామారావు గారు, ఇవాళ ఏ ఉద్దేశంతో ప్రకటించాను అంటున్నాడు. తస్సదీయ బాలయ్య, ఓ జిల్లాకి మీ నాన్నగారి పేరు పెడితే జగన్ అభిమానించాల్సింది పోయే, ఇట్ట ఏ ఉద్దేశంతో పెట్టారని అడుగుతావు ఏంది? మెచ్చుకోవాల్సిన పనిలో ఇట్ట చుడు వెతుకొచ్చా? ఎవరు ఆయన? ఒక తెలుగుతనానికి ఒక సంతకం. ఏంది మళ్ళీ చెప్పా ముక్క? ఎన్టీ రామారావు ఎవరు? ఆయన ఒక తెలుగుతనానికి ఒక సంతకం. తస్సదీయ బాలయ్య, ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదనానికి సంతకం అంటావేంది? ఎన్టీఆర్ అన్న మహావ్యక్తికి ఆనాడు ఈనాడు అన్న తేడా లేదు. ఆయనంటే ఎప్పుడైనా జనాలకి అభిమానం ఉందిలే గానే ఫైనల్ ముక్కేందో చెప్పేసేళ్ళు. ఈ యొక్క ప్రాథమిక విద్యలో కూడా తెలుగు భాషను పిల్లలకి అందించాలని ఆనాడు బాబు మన డైరెక్టర్ బాబు గారు పొలపడి వెంకటరమణ గారి ద్వారా ఈ తెలుగు భాషను వీడియో ద్వారా శ్రావణ దృశ్య విధానాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఏంది బాలయ్యో, ఇంటి ఓడు పాఠశాలల్లో తెలుగు భాషను ప్రోత్సహించడం చెప్తున్నావో? మరి అట్లాంటి భాషని మీ బావ చంద్రబాబు తీసేసి ఇంగ్లీషు పెట్టాడుగా, అప్పుడెందుకు నువ్వేమి అనకుండా కూర్చున్నావో? సర్లే, చెప్పిన దొరుకు జాలుగానే ఇంక వెళ్ళిపో బాలయ్యా.